వెల్కమ్ టు రుచి చూడు. అలుపు లేకుండా అలసిపోకుండా ప్రతి వీకెండ్ కూడా పండగలాగా సరికొత్త రెసిపీస్ తో మన ముందుకొచ్చే వివాహ భోజనంతో ఈ రోజు మనం రుచి చూడులో డిఫరెంట్ రెసిపీస్ ని చూస్తున్నాము. సో ఆ రెసిపీస్ అన్నిటిని చూపించడానికి మనతో పాటు ఉన్నారు సెలబ్రిటీ షెఫ్ యాదగిరి గారు. సో లేట్ చేయకుండా వారు చూపించేటటువంటి ఆ డిలీషియస్ రెసిపీ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. హలో షెఫ్, ఎలా ఉన్నారు? హాయ్ హాయ్, చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? చాలా చాలా బాగున్నాను. సో ఆఫ్టర్ లాంగ్ టైం మీరు వచ్చారు ఈరోజు. సో ఈరోజు ఏ కొత్త రెసిపీతో వచ్చేసారు అని నేను వెయిట్ చేస్తున్నాను. మరి ఏ రెసిపీతో వచ్చారు ఈరోజు? బేబీ పొటాటో మెంతి పొలావ్. బేబీ పొటాటో మెంతి పొలావ్. ఓ నైస్. బేబీ కార్న్ తెలుసు కానీ మీరు బేబీ పొటాటోతో పులావ్ చేస్తున్నారు. సో అది ఎలా ఉంటుందో మనం చూద్దాము. అది చూసే ముందు దానికి కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ ఏంటో ఇప్పుడు ఒకసారి చూద్దాం. బేబీ పొటాటో, నానబెట్టిన రైస్, అల్లం వెల్లుల్లి పేస్ట్, తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి పేస్ట్, గ్రీన్ చిల్లీ, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, జీలకర్ర, ధనియాల పొడి, చిటికెడు గరం మసాలా పొడి, రుచికి సరిపడ ఉప్పు, నూనె. సో కావాల్సిన పదార్థాలు చూసేసాం కదండి. మరి లేట్ చేయకుండా ఆ రెసిపీ ఎలా తయారు చేయాలో చూద్దాము. సో షెఫ్ గారు, మరి బేబీ పొటాటో మెంతి పొలావ్ అన్నారు కదా, అంటే పొలావ్లో మెంతి కూరని వాడతారా? మెంతి కూర వాడతారు. ఓకే, సో డిఫరెంట్గా ఉంది. పొలావులలో జనరల్గా మనం మసాలాలు వాడడం తప్పితే మెంతి కూరలు ఆకుకూరలు వాడడం ఇప్పటివరకు వినలేదు. సో టేస్ట్ అయితే ఎలా ఉంటుందో మనం చూద్దాము. అంటే వంటలలో ఔషధాన్ని గుర్తించి మనం వంట చేసుకొని తిన్నట్టయితే ఏ అదర్ మెడిసిన్ అవసరం లేదని పాకశాస్త్రం చెప్తుంది. నా అనుభవం కూడా అదే చెప్తుంది. మీరందరూ దాన్ని అనుసరిస్తే ఆరోగ్యం మీ ఇంట్లో. సో మెంతికూరని మనం మెంతికూర పప్పు కానీ నాన్ వెజ్లో వాడడం మాత్రమే తెలుసు. సో డిఫరెంట్గా మనం పులావ్లో వాడుతున్నాం ఇప్పుడైతే. సో మరి ఆ రెసిపీ ఎలా చేయాలో చూపిస్తారా? తప్పకుండానండి. ముందుగా మనము బేబీ పొటాటో, మీకు మార్కెట్లో దొరుకుతుంది రెగ్యులర్ ఉండే పొటాటో కాకుండా బేబీ పొటాటో, దీంట్లో పోషక విలువలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఎదుగుదల పిల్లలకు మనం మామూలుగా బంగాళదుంప తినబెడుతుంటాం, దానికంటే 4 అంతల బేబీ పొటాటోలో ఎక్కువగా ప్రోటీన్స్ ఉంటాయి. కాబట్టి మనము దీన్ని వాడినట్టయితే ఎదుగుదల పిల్లలకు కూడా చాలా ఉపయోగాలు ఉంటాయి. కాబట్టి రెగ్యులర్ పొటాటో కంటే కూడా ఈ పొటాటో వాడితే మీకు ఆరోగ్యం మీకు. సో చాలామందికి తెలియని విషయం ఏంటంటే, అబ్బా ఇంత చిన్నగా ఉంది, దాన్ని తొక్క తీయడం ఇబ్బంది అవుతుంది అని చాలా పక్కన పెట్టేస్తారు, అసలు ఎవరు కొనరు. కానీ దీంట్లో ఎన్ని పోషక విలువలు ఉన్నాయని మాత్రం ఇప్పుడే తెలిసింది మాకు. అండ్ వీటితో ఇంత మంచి రెసిపీ ఉందని కూడా తెలీదు. సో ఇప్పుడు మాత్రం ఎవరైనా ఇంట్లో చిన్న పొటాటోస్ ఉంటే కనుక ఖచ్చితంగా దాంతో ఈ రెసిపీ చేయడానికి ట్రై చేస్తారు. దీంట్లో ఇది వాడుకలో బాగా ఇంగ్లీష్ వంటకాలలో బాగా వాడుతూ ఉంటారు. అంటే వాళ్ళకి ఏంటంటే ఫుడ్ మీద మనము నేర్పించిన అవగాహనను వాళ్ళు అనువాదించి ఈరోజు కాంటినెంటల్ డిష్లలో ఇది బేబీ పొటాటోని ఎక్కువగా వాడుతూ ఉంటారు, మీకు తరచుగా కనబడుతుంటాయి. మనము తెలుగు సాంప్రదాయంలో ఉన్న వంటలను ఇంగ్రీడియంట్స్ను మనం మర్చిపోతున్నాం. దాన్ని మళ్ళీ పూర్వ వైభవాన్ని వంటలలో తీసుకురావాలంటే ఇలాంటి వంటలు కావాలి. ఓకే, తప్పకుండా అండి. మరి బేబీ పొటాటోతో మనం ఈ మెత్తి పొలావ్ ఎలా చేయాలో చూసేద్దాము. సో ముందుగా మనం స్టవ్ వెలిగించేసుకొని బాల్డీ పెట్టేసుకుందాం. ఓకే, సో మనం ఇప్పుడు ఒక 1/2 kg రైస్ తీసుకున్నాం కాబట్టి ఈ బాల్డీ పెట్టుకున్నాము. సో చాలామంది ఈ ఫ్రైడ్ రైస్లు కావచ్చు, ఈ పులావులు ఇవైనా చేసినప్పుడు దీంట్లో ఎవరు పెట్టాలని ప్రెషర్ కుక్కర్లో పడేస్తూ ఉంటారు. సో అలా చేయవచ్చు అంటారా? అంటే నేను ఒకటే చెప్తాను, వంటలు చేసేటప్పుడు తొందరగా అయిపోతుంది వంట అని చెప్పి భావనతో తింటే మనము ఆహారం విషతుల్యమైన పదార్థాలను మనం సేవిస్తున్నట్టే లెక్క. కాబట్టి దయచేసి మీరందరూ కూడా వంట చేసేటప్పుడు, అది పప్పు అవ్వచ్చు, రైస్ అవ్వచ్చు, ఏదైనా కావచ్చు, అల్యూమినియం విజిల్స్లో కుక్కర్లు ఏ పదార్థాలు వాడినా అది విషతుల్యమే అని చెప్పి మన పాకశాస్త్రం నేర్పుతుంది. మనం దాన్ని అనుసరించాలి. కాబట్టి దాని వ్యవధి ఉడికేదానికి ఒక 10 నిమిషాలు పట్టేదాన్ని మనం 5 నిమిషాలనే ఉడికిస్తున్నామంటే దాంట్లో ఉన్న పోషక విలువలు స్పాయిల్ అయిపోతాయి. కాబట్టి దాన్ని మనము గుర్తించి వంట చేసుకునేటప్పుడు జాగ్రత్తగా, నిదానమైన పర్లేదు, మనం ఆరోగ్యకరమైన వంట చేయాలి అన్నప్పుడు సమయాన్ని తీసుకోండి, చక్కగా వంట చేసుకోండి, ఆహారం ఆరోగ్యకరమైనది తీసుకొని మీరందరూ బలంగా ఉంటే మనం ఇంకా మన దేశ చరిత్రనే మార్చిపోతుంది. ఎక్కడి నుంచి వస్తుందంటే అన్నము నుంచి, భోజనాల నుంచి బుద్ధి వికసిస్తుంది. బుద్ధి వికసిస్తే దేశం గొప్పదవుతుంది. ఎప్పుడు మనల్ని చూసి పిల్లలు కూడా నేర్చుకునే అవకాశం ఉంటుంది. ఓకే, కాబట్టి నా ఆయిల్ ఎంత వేసుకున్నామండి మనం ఇప్పుడు ఒక 2-3 టేబుల్ స్పూన్స్ వేసాం. దీంట్లో ఉన్న గొప్ప విషయం ఏంటంటే మీరు ఆలు డైరెక్ట్ పొట్టు తొక్క తీయాల్సిన అవసరం లేదు. ఓకే, డైరెక్ట్గా మీరు ఆలు ఇట్లా వేసుకోండి. సో ఆలుని మనం కొంచెం ఫ్రెష్గా నీట్గా కడిగేసుకొని డైరెక్ట్ ఆలుని దాంట్లో వేసేసుకుంటున్నాము. తొక్క తీయాల్సిన అవసరం లేదంటున్నారు. స్పూన్ ఇవ్వరా? ఓకే, సో ఆలు క్వాంటిటీ మన ఇష్టమా అండి? ఎంతైనా వేసుకోవచ్చా లేకపోతే పావు కేజీ రైస్కి సరిపడా? పావు కేజీ వేసుకోవాలి. పావు కేజీ ఒకటికి ఒకటి. ఓకే, సో పావు కేజీ రైస్ తీసుకున్నాం కాబట్టి ఆలు కూడా సేమ్ క్వాంటిటీలో వేసుకోవాలి. ఓకే, ఇంకా పొటాటో ఎక్కువగా ఇష్టపడే వాళ్ళైతే ఇంకా కొంచెం కూడా ఎక్కువగా వేసుకోవచ్చు మీరు. అదేవిధంగా తరిగిన ఉల్లిపాయలు. మీరు ఎందుకని తొక్కతోనే వేస్తున్నారండి? అంటే దీంట్లో బిఫోర్ మంచిగా నీట్గా కడుక్కొని విత్ స్కిన్ తోటి వేస్తేనే దీంట్లో మజా ఉంటుంది. ఓకే, సో విత్ స్కిన్ వేస్తున్నాము. చిన్న పొటాటో కదా, తొక్క తీయడానికి టైం పడుతుంది. అలాంటి ఆప్షన్ కూడా మనకి ఏం లేదు. డైరెక్ట్ మనం విత్ స్కిన్నే దాన్ని వేసేస్తున్నాము. లేదు, కొంతమంది స్కిన్ ఇష్టపడరు, నాకు వద్దు అనుకున్న వాళ్ళు మీ ఓపిక ఉంటే చక్కగా చెక్కు తీసుకోవచ్చు. ఖచ్చితంగా తీయొద్దని నేను ఊలేదు. కాకపోతే ఇలా చేయడం వల్ల ఇంకొక దాంట్లో స్కిన్ పైన కూడా కొన్ని ప్రోటీన్స్ ఉంటాయి, అది మనం పడేసినట్టుగా ఉంటుంది. కాబట్టి మనం అలాగే తినేప్పుడు ఈ తొక్కతోనే తినేస్తారా? అవును. ఓకే, అందుకే శుభ్రంగా ఫస్ట్ నీట్గా మనము కడుక్కున్నాం. ఓకే, సో మరి తొక్కతోనే ఉంది కాబట్టి తొందరగా ఉడుకుతుందంటారా? ఉడికిపోతుందండి. ఓకే, సో మనం కొంచెం పచ్చిమిర్చి ఎన్ని తీసుకున్నాం మనం? ఒక 4 పచ్చిమిర్చి. ఓకే, సో ఒక 4 క్వాంటిటీ ఆఫ్ రెడ్ గ్రీన్ చిల్లీ తీసుకున్నాం మనం. దాంట్లోకి డైరెక్ట్ ఆనియన్ వేసిన తర్వాత ఆలు వేసేసి పచ్చిమిర్చి కూడా వేసేసాము. ఓకే, ఒక 1 స్పూన్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాము. అండ్ మీరు లాస్ట్ టైం చెప్పారు కదా అల్లం వెల్లుల్లి వేసిన వెంటనే కొంచెం వాటర్ వేయాలి అని. సో మీరు లాస్ట్ టైం చెప్పారు కదా అల్లం వెల్లుల్లి వేసిన వెంటనే కొంచెం వాటర్ వేయాలి అని. సో అది నేను ఇంట్లో ట్రై చేశాను. సో దట్ అది ఫ్లేవర్ అంతా వాటికి పట్టి చాలా చాలా టేస్టీగా వచ్చింది. నేను కూడా ఇంట్లో ట్రై చేయడం జరిగింది. ఓకే, సో కొంచెం వాటర్ సరిపోతాయి. వాటర్. సో నెక్స్ట్ కొంచెం జీలకర్ర. సో ఈ జీలకర్ర కానీ ఆవాలు కానీ మనం జనరల్గా ఆయిల్ వేసిన వెంటనే వేస్తాం కదా, మీరు తర్వాత ఎందుకు వేసారు అంటే మీరు చెప్తూ ఉంటారు కదా ఏదైనా కూడా దేని తర్వాత ఏదేయాలో అదే వేయాలని. సో అందుకని నాకు ఆ డౌట్ వచ్చింది, ఆయిల్ వేసిన వెంటనే ఎందుకు వేయలేదంటారు మీరు? ఇక్కడ మనము పొటాటో బాగా వేగాలి కాబట్టి అక్కడ పొటాటోతో పాటు జీలకర్ర వేయడం వల్ల మాడిపోతుంది. ఫ్లేవర్ అంతా కూడా చేంజ్ అయిపోయి మనం అనుకున్న రుచి మనకు రాదు. షెఫ్ గారు చెప్పారు, నేను చేశానంటే అది నా బాధ్యత కాదు, మీ తప్పది. కాబట్టి సో అందుకని ఆలు మనకు కొంచెం ఉడికినట్టు అనిపించిన తర్వాత అప్పుడు మనం జీలకర్రను యాడ్ చేసుకున్నాం. చివరగా జీలకర్ర యాడ్ చేసుకోవాలి. ఇలాంటి చిన్న చిన్న ట్రిక్స్ తెలియకే ఫస్టే అన్నీ వేసేస్తారు, అది మాడిపోయి దాని టేస్ట్ అంతా చేంజ్ అయిపోయి. అయితే ఇప్పుడు ఇక్కడ నేను చెప్తాను, టమాటాస్ కూడా మీకు ఇక్కడ న్యాచురల్గా ఫ్రెష్గా కనబడుతున్నాయి మీకు. తీసుకొని నేను దీంట్లో 1/4 ఓకే ఇలా కట్ చేసుకొని 1/4 అవుతుంది. మళ్ళీ 1/4ను కూడా మళ్ళీ 1/8 ఓకే ఇలా ఒక 2 టమాటాలు. ఓకే, సో 1/8 చేసుకొని ఒక 2 టమాటాలు మనం తీసుకున్నాము. పలావ్ అంటున్నారు కదా, మరి టమాటో ఎందుకు ప్రిఫర్ చేస్తున్నారు మీరు పలావ్లో? దీంట్లో చెప్పాను కదా ఒక్కొక్క రెసిపీకి ఒక్కొక్క టేస్ట్. కాంబినేషన్ ఏదైతే ఉందో కాంబినేషన్ జత కలిస్తే కమ్మదనం బయటకు వస్తుంది. ఓకే, సో దీంట్లో మనం టొమాటో వేయడం వల్ల మనకి ఆ ఫ్లేవర్ అనేది ఎక్కువ. కొంచెం వాటర్ వేయరా? సో నెక్స్ట్ మనం టొమాటో వేసుకున్న తర్వాత వాటర్ వేసుకుంటున్నామండి. కొంచెం సరిపోతుందా? సో టొమాటో వేసుకున్న తర్వాత మనం వాటర్ వేసుకున్నాము. అది మీరు అబ్జర్వ్ చేయాలి, బిఫోర్ టొమాటో కాకుండా ఆఫ్టర్ టొమాటో మనం వాటర్ని వేసుకున్నాము. అది కూడా జస్ట్ ఒక చిన్న బౌల్తో వేసుకున్నాము. ఇప్పుడు ఇది ఉడికేంత వరకు దీన్ని మీరు మీ చేతులతో అక్కడ ఫ్రెష్గా మెంతికూర ఉంది. ఓకే, తెంపి దీంట్లో వేసేయండి. సో మెంతికూర కూడా చాలా ఫ్రెష్గా కనబడుతుంది. ఎంత మెంతికూర పడుతుందంటారు దానికి? ఒక ఒక కట్ట. ఓకే, సో ఒక కట్ట మెంతికూర పడుతుంది. చాలా ఫ్రెష్గా కనబడుతుంది మెంతికూర కూడా అసలు. సో మెంతికూర జనరల్గా చేదొస్తుంది అంటారు కదా, మరి మీరు ఒక కట్ట వేసేస్తున్నారు, ఏం రాదు, చేదేం రాదంటారా? ఎంత వాడాలో ఎంత తెలియాలో అది తెలిసినప్పుడు వాడితే కమ్మదనం వస్తుంది, దాన్ని ఎక్కువగా వాడితే చేదు వస్తుంది. ఓకే, సో టొమాటో వేసిన తర్వాత మనం మెంతికూర వాటర్ వేసిన తర్వాత మెంతికూర యాడ్ చేసాము. అదేవిధంగా పుదీనా ఆర్ కొత్తిమీర, కొత్తిమీర కూడా వేసాము. మూడు ఈక్వల్గా మనం చేసేటప్పుడు అన్నీ ఒకటేసారి కలుపుకొని వేసుకున్నట్టయితే మనకి ఇంకా బాగా వస్తుంది. సో సరిపోతుంది అంటారా మెంతికూర? ఇంకొంచెం యాడ్ చేయాలి, సరిపోతుంది. సో చూడ్డానికైతే ఇది ఒక మంచి స్టార్టర్ లాగా కనబడుతుంది. నెక్స్ట్ కొంచెం సరిపడా గ్రీన్ చిల్లీ పేస్ట్. మనం ఆల్రెడీ గ్రీన్ చిల్లీస్ వేసుకున్నాము 4 to 5, అండ్ ఆల్రెడీ చిల్లీస్ వేసుకున్నాం కదా, మళ్ళీ ఎందుకని పేస్ట్ యాడ్ చేయాలి? అంటే రైస్కు సరిపోదు వేసుకున్న చిల్లీస్, ఓన్లీ ఇక్కడ పొటాటో టమాటా ఏదైతే ఉందో దానికి మక్కడానికి. ఓకే, ఇంకొద్ది వాటర్ వేయండి. చివరగా చిటికెడు పసుపు. జనరల్గా ఆనియన్ వేయగానే పసుపు వేసేస్తారు, సో దీంట్లో మాత్రం మనం ఇవన్నీ వేసుకున్న తర్వాత యాడ్ చేసాం కదా. ఓకే, సో ఏ దానికి అది మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఏది వేస్తున్న తర్వాత ఏది వేస్తున్నాము అన్నది మనకి చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. అదే ఇంపార్టెంట్, దానివల్లే రుచి కూడా వస్తుంది. ఓకే, సో చివరగా ధనియాల పొడి వేసుకొని రైస్కు సరిపడా నీళ్ళు పోసుకోవాలి. వాటర్ పోసేమా? సో ఇప్పుడు ఎంత ఏమంటారు వాటర్? అంటే మనము 250 grams ఆఫ్ రైస్ తీసుకున్నాం కదా, పోసేయండి. సరిపోతుందండి. సో ఇలా వాటర్ చాలా మందికి తెలియదు కాబట్టి, అంటే కప్ టు కప్ తీసుకుంటారు కదా, ఒక 1 కప్కి ఎన్ని వాటర్ తీసుకోవాలి? 1 to 1.5. ఓకే, 1 కప్ ఉంటే 1.5 కప్ వాటర్ తీసుకోవాలి మనము. సో ఇలా షెఫ్ గారు అంటే బై ఎక్స్పీరియన్స్ వేసేసారు, కానీ మీరు మాత్రం ఇలాంటి పనులు చేయకూడదు. 1 కప్ ఆఫ్ బౌల్కి 1.5 కప్ ఆఫ్ వాటర్ వేసుకోవాలి మనం రైస్కి. సో రైస్ కూడా మనం నార్మల్ రైసే తీసుకున్నాం కదా, నార్మల్ రైస్. ఒకవేళ మీరు నార్మల్ రైస్ వద్దు, బాస్మతి రైస్ కావాలనుకుంటే బాస్మతి రైస్ వాడచ్చు. ఓకే, సో ఇప్పుడైతే మనం అట్ ప్రజెంట్ అందరికీ ఏ టైంలో అయినా అందుబాటులో ఉండే నార్మల్ రైస్తో చేస్తున్నాము. ఇఫ్ ఇంట్రెస్టెడ్ మీరు బాస్మతి రైస్తో కూడా చేసుకోవచ్చు. ఇలా చేస్తే ఏంటి అంటే పిల్లలు పెద్దవాళ్ళు ఎవరైనా కూడా తినొచ్చు ఈ రైస్తో. కాబట్టి ఇప్పుడు మనం ఈ ఎపిసోడ్లో ఈ రైస్తో చేస్తున్నాం. సో ఒకసారి అది కొంచెం కొద్దిగా మరిగిన తర్వాత మనం దీంట్లో వేసేస్తాం. అండ్ ఇప్పుడు మనము అది బాయిల్ అయిపోయింది కాబట్టి రైస్ వేసేద్దాము. సో 1 కప్ ఆఫ్ రైస్కి 1.5 కప్ ఆఫ్ వాటర్ వేసుకున్నాం కదా, అది కొంచెం బాగా బాయిల్ అయిన తర్వాత మనము కప్ ఆఫ్ రైస్ని వేసేసుకున్నాము. ఇది కుక్ అవడానికి ఎంత టైం పడుతుందండి? జనరల్గా 15 నిమిషాలు పడుతుంది, ఒక 15 minutes పడుతుంది. సో కొంచెం టైం మన చేతిలో ఉంటుంది కాబట్టి మనం కొంచెం టైం కేటాయిస్తే కనుక మనకు మంచి టేస్ట్ వస్తుంది. ప్రెషర్ కుక్కర్ మాత్రం షెఫ్ గారు చెప్పినట్టు అస్సలు యూజ్ చేయకండి. లైక్ 15 minutes పట్టేది 5 minutesలో అయిపోతుంది కదా అని అందరూ అది ప్రిఫర్ చేస్తూ ఉంటారు. 10-15 minutes. సో 10-15 minutes వేరియేషనే ఉంటుంది కాబట్టి కొంచెం ఎర్లీగా లేవడానికి ట్రై చేయండి. సో హెల్దీ ఫుడ్ని తీసుకోవడానికి ట్రై చేయండి. ఇప్పుడు ఒక 15 minutes మనం వెయిట్ చేద్దాం. మనము చివరగా ఒక చిటికెడు గరం మసాలా, అంటే ఫ్లేవర్, జస్ట్ ఫ్లేవర్ కోసం ఒక చిటికెడు గరం మసాలా పొడి వేసుకుంటే. సో ఇందులో మనం గరం మసాలా మాత్రమే వాడామండి, ఇంకెలాంటి మసాలాలు మనం దీంట్లో వాడలేదు. ఎలాంటి పట్టాలు, ఇలాచీలు, ఇలాంటి మసాలాస్ ఏమీ మనం వాడలేదు. జస్ట్ కొంచెం చిటికెడంతా గరం మసాలా మాత్రమే వేసాము. సో ఎలాంటి మసాలా ఫ్లేవర్స్ కూడా లేవు కాబట్టి ఎవరైనా కూడా హ్యాపీగా తినొచ్చు, ఈవెన్ డైట్ చేసేవాళ్ళు కూడా. డైట్ చేసేవాళ్ళు వీళ్ళందరికీ ఒక చిన్న టిప్ ఏంటంటే, మనం రెగ్యులర్గా ఏదైతే వాడుతున్నామో ఈ రైస్ కాకుండా మీరు తక్కువ పాలిష్ పట్టే రైస్ ఏదైతే ఉంటుంది, లేదంటే కొర్రలు, సామలు, ఆర్కెలు, ఇలాంటి మిల్లెట్స్ కూడా మనము నైట్ టైంలో సేమ్ రెసిపీతో వాడితే ఇంకా మెంతికూరలో విపరీతమైన పోషక గుణాలు ఉన్నాయి, బేబీ పొటాటోలో ఉన్నాయి, ఇంకా ఆర్కెలు, సామలు, కొర్రలు, రాగులు ఇలాంటి దాంట్లో మనం వంట చేసుకుని తిన్నట్టయితే డైట్ పీపుల్ అంతా కూడా డిన్నర్ ను అవాయిడ్ చేసి ఇలాంటి రకమైన బలాన్ని వేసుకొని మీరు డైట్ చేసినట్లయితే ఆరోగ్యం మీ ఇంట్లో కొరత లేకుండా ఉంటుంది. ఓకే, సో విన్నారు కదా, మనము ఓన్లీ రైసే కాదండి ఎనీ మిల్లెట్స్తో కూడా ఈ రెసిపీని చేసుకోవచ్చు అని చెప్తున్నారు. సో మిల్లెట్స్ తినాలి అంటే చాలామంది అబ్బా టేస్ట్ ఉండదు కదా ఎలా తినాలి అనుకుంటూ ఉంటారు. సో ఇలా చేసుకున్నట్లయితే కనుక ఎవరైనా కూడా హ్యాపీగా తినొచ్చు. మనకి హెల్త్కి హెల్త్ ఉంటుంది అండ్ టేస్ట్కి టేస్ట్ కూడా ఉంటుంది. సో ఇది మనం ఇంకొక 2-3 minutes దాన్ని కుక్ అవ్వనిద్దామా అండి? అంతే. ఓకే, సో మనకి ఆల్మోస్ట్ కుక్ అయిపోయి ఉండొచ్చు కదా షెఫ్ గారు, ఒకసారి. సో వావ్, కంప్లీట్గా వాటర్ అన్నీ పోయాయి చూసారా. ఎగ్జాక్ట్ క్వాంటిటీలో వాటర్ వేస్తే కనుక ఇలా వస్తుంది మనకి. సో కొంచెం మనకి వాటర్ అటు ఇటు అయినా కూడా ఉడకకుండానో లేదంటే మెత్తగైపోయో. సో అందుకనే మీరు షెఫ్ గారు వేసినట్టు ఇలా అయితే వాటర్ వేయొద్దు, మెజర్మెంట్ అనేది కంపల్సరీ, దాన్ని ఖచ్చితంగా ఆచరించండి. ఓకే, సో మరి ఇప్పుడు ఇది ఆల్మోస్ట్ అయిపోతుంది కదా, ఇంకా సర్వ్ చేసేసుకుందాము. కట్టేసుకుందాం, బౌల్లో తీసుకుందాం. తీయడం కూడా ఏదో నార్మల్గా ఇలా తీయకుండా ఎంత పర్టికులర్గా తీస్తారండి మీరు అసలు ఎప్పుడు. ఇందులో పొటాటో కూడా దీంట్లో చేయడం వల్ల ఎగ్దమ్ మ్యాష్ అవ్వకుండా, పొటాటోలో కూడా ఎగ్దమ్ మ్యాష్ కాకుండా, అంటే 35% 80% ఉడకగలిగితే మనం పొటాటో ఎంజాయ్ చేసినట్టు ఉంటుంది. అది నువ్వు 110% ఉంటుంది మెత్తం మ్యాష్ అయితే తిన్నా కూడా పొటాటో రుచిని తెలియకుండా ఉంటుంది. కాబట్టి ఇది మీరు కూడా గమనించాల్సిన విషయం, దీన్ని జాగ్రత్త పాటించాలి. చాలా చక్కగా వచ్చిందండి నిజంగా, చూడ్డానికి కూడా కలర్ఫుల్గా కనబడుతుంది. మనం టొమాటోస్ కూడా వేసాం కాబట్టి. చూసారు కదా, చక్కగా మెంతి పులావ్ చేతిలో రెడీ అయిపోయింది. దీన్ని మనం ఒక చిన్న టమాటా పువ్వును పెట్టేస్తే ఇంకా బాగుంటుంది. టొమాటో పువ్వు, ఓకే. సో మన ఇంట్లో ఉండే టొమాటోతోనే మనము కార్వింగ్ని ప్రిపేర్ చేసుకుంటున్నాము. కాకపోతే మీ దగ్గర ఉండేటటువంటి నైఫ్స్ కొంచెం డిఫరెంట్గా ఉంటాయేమో కదండి, ఇంట్లో మేము ట్రై చేస్తే. సూపర్ మార్కెట్లో కూడా దొరుకుతాయి మీకు కార్వింగ్ నైఫ్ అంటే ఇస్తారు, తెచ్చుకుంటే మీరు కూడా ఓపిక ఉంది అంటే ఇంట్లో ట్రై చేసుకోవచ్చు. సో కార్వింగ్ అన్నది నిజంగా చాలా ఇంపార్టెంట్ అండి. చూడ్డానికి మనకి అట్రాక్టివ్గా కనిపిస్తే తినడానికి కూడా మనకి. పెద్దలు ఏమంటారంటే కంటికి వింపు కడుపుకి నింపు. సో చూడ్డానికి మనకి వింపుగా ఉంటే కనుక హ్యాపీగా మనం ఆ రెసిపీని తినేసేయచ్చు. సో ఇప్పుడు ఇదే మన కార్వింగ్. నేను ఎంతసేపు ఈ టొమాటోతో మీరు ఇంకేమైనా చేస్తారేమో అనుకుంటున్నా. అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి చేస్తే అందం, అట్లా దీనికి ఇది పెడితే బాగుంటుందని. సో రోజ్ అయిపోయింది మనకి టొమాటోతో. వావ్ నైస్. సో కార్వింగ్కి మనకి ఎలాంటి బయట నుంచి తీసుకురావాల్సినటువంటి అవసరం లేదు, ఇంట్లో ఉండే వాటితోటే మనము కార్వింగ్ చేసేసుకోవచ్చు. చూసారు కదా బేబీ పొటాటో మెంతి పలావ్. మరి దీని రుచి ఎలా ఉందో, అప్పటి నుంచి టెంప్టింగ్గా ఉంది, నువ్వు ఎప్పుడో తినాలని అంటుంది. ఇంకెందుకు ఆలస్యం, తప్పకుండా. సో చూస్తున్నారు కదా బేబీ పొటాటోతో మెంతి పలావ్ మనకి రెడీ అయిపోయింది. సో చూస్తున్నారు కదా మనకి రెసిపీ ఎంత ఇంట్రెస్టింగ్ ఉందో, కార్వింగ్ కూడా అంతే ఇంట్రెస్టింగ్గా చేశారు మన షెఫ్ గారు. సో లేట్ చేయకుండా దీని టేస్ట్ ఎలా ఉందో నేను ఇప్పుడు చూసి చెప్తాను. మెంతి పులావ్, పులావ్లో మనం ఇప్పటివరకు నాన్ వెజ్ పులావ్స్ తిన్నాం కానీ మెంతి పులావ్ని తినడం మాత్రం ఫస్ట్ టైం. సో టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్తాను. చాలా బాగుందండి. పులావ్స్ అంటే జనరల్గా మనకి చాలా సాఫ్ట్గా ఉంటాయి, కానీ పులావ్ మాత్రం స్పైసీగా చాలా బాగుంది. బికాజ్ మనం చిల్లీస్ వేసాము అండ్ చిల్లీ పేస్ట్ కూడా వేసాము కాబట్టి ఆ ఫ్లేవర్ అయితే చాలా బాగా తెలుస్తుంది. చాలా ఎక్సలెంట్గా ఉంది. సో ఇంకెందుకు లేట్, మీ అందరూ కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. లేదు అంటే కనుక మనం వివాహ భోజనంకి విజిట్ చేయండి. షెఫ్ గారు నిజంగా పులావ్ అంటే ఇలా ఉంటుందా, వెజ్లో ఇంత టేస్టీ పులావ్ని తినొచ్చా అన్న విషయాన్ని మా అందరికీ తెలియజేశారు. మరి నాకైతే ఈ పులావ్ చాలా నచ్చింది. సో కొంచెం మీరు కూడా టేస్ట్ చేసి యాజ్ పర్ యువర్ ఎక్స్పీరియన్స్ ఇందులో ఇంకేమైనా కొంచెం ఫ్లేవర్ యాడ్ అవుతే బాగుంటుందా అన్న విషయాన్ని తెలియజేయండి. సూపర్గా ఉంది, కానీ ఇందులో ఒక చిన్న పొరపాటు కూడా ఉంది. ఏ పొరపాటు అంటే పొటాటోను నీళ్ళల్లో నానబెట్టినప్పుడు ఉప్పుతో కలిపి నానబెట్టగలిగితే ఓకే. పొటాటో తింటున్నప్పుడు ఎందుకంటే సాల్ట్ మిక్స్ అవుతుంది కాబట్టి స్కిన్ తీయలేదు కాబట్టి ఉప్పు కారం పై భాగంలో ఉంది, లోపటి భాగంలో చప్పగా ఉంది. ఓకే, పులావ్ సూపర్గా ఉంది, ఎక్సలెంట్గా ఉంది. పొటాటో తినేటప్పుడు లోపట భాగంలో మాత్రం స్కిన్ ఉండడం వల్ల ఉప్పు కారం పట్టలేదు. మీరు పొటాటోని కడిగి చక్కగా నానబెట్టినప్పుడు కొంచెం ఉప్పు వేసి నానబెట్టి దీంట్లో వేసుకున్నట్టయితే సూపర్గా ఉంటుంది. మా చిన్న టిప్ మిస్ అయింది, మీరు అందరూ చెప్పండి. ఓకే, సో నిజంగా బాగుంది అని చెప్పడం వేరు, దాంట్లో ఉన్నటువంటి మిస్టేక్ని రెక్టిఫై చేయడం వేరే విషయము. సో నిజంగా చాలా థ్యాంక్స్ అండి మాకు ఇంత మంచి రెసిపీ చూపించినందుకు. ధన్యవాదాలు మీకు కూడా. మరి చూసారు కదా బేబీ పొటాటోతో మెంత్ పలావ్ని ఎలా తయారు చేయాలో. మరి ఈ రెసిపీని తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. లేదు అనుకుంటే కనుక మన వివాహ భోజనముని విజిట్ చేయండి. మరి ఇది ఇవాళ మన రెసిపీ. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్స్తో మీ ముందుంటాము. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్. బాయ్ బాయ్.